ప్రైజ్ ద లార్డ్. ప్రభువు నందు మాకు అత్యంత ప్రియులైనటువంటి సహోదర సహోదరులందరికీ ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యానాంశం ఏమిటి అనంటే సలోమి అను పేరు గల స్త్రీ గురించి మనము కొన్ని మంచి విషయాలు మనం ధ్యానం చేసుకుందాము. సలోమి అను పేరునకు సమాధానం అని అర్థము ఉన్నదన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 20:23-23 మనం చూస్తే ఇక్కడ ఈ తల్లి కనపడుతుంది. ఈమెకు జెబెదయి భార్య అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ జెబెదయి కుమారుల యొక్క తల్లి అని మాత్రం ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఈమెకు భర్తను బట్టి వచ్చినటువంటి గుర్తింపు కంటే భక్తులైనటువంటి తన ఇద్దరు కుమారులను బట్టి ఏ మంచి గుర్తింపు వచ్చినట్లుగా ఇక్కడ మనం గ్రహిస్తాము. ఈ తల్లి సలోమి యొక్క కోరిక ఏంటి అనంటే ప్రతి తల్లికి కూడా తన బిడ్డల ఎడల ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి ఉండడం సహజమే. కానీ ప్రతి తల్లి కూడా తన బిడ్డలు యోగ్యులుగా తయారవ్వాలనే తన కుమారులు తలుస్తారు. తన మత్తయి సువార్త 20:20 ఈ మాటలు కనపడుతున్నాయి. జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసునందుకు వచ్చింది అని వ్రాయబడింది. అంటే ఈమె యేసునందు విశ్వాసం కలిగినటువంటి స్త్రీ అయి ఉండి తన ఇద్దరు కుమారులను ప్రభువు దగ్గరకు తెచ్చిన స్త్రీ అని మనం ఇక్కడ గ్రహిస్తామన్నమాట. సలోమి తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని రావటం ఎంతో సంతోషకరమైన విషయముగా మనం గ్రహిస్తాము. కొన్నిసార్లు తల్లులు మందిరంలో ఉంటే పిల్లలు ఎక్కడో ఆటలాడుకుంటానో టీవీల దగ్గరో ఎక్కడో ఉంటూ ఉంటారు, కానీ ఈ తల్లి మాత్రం బిడ్డలను ఇద్దరిని వెంటబెట్టుకుని ప్రభువు దగ్గరికి వచ్చింది. ఈ తల్లి తన బిడ్డల విషయమే కోరిన విధానం ఏమిటి అంటే యేసునద్దకు వచ్చి అనగా తన కుమారులిద్దరిని యాకోబును యెహోనును తీసుకొని వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా అని ఉన్నది. అంటే యేసు దగ్గర మనవి చేయటకు వచ్చిన తల్లి మోకరించింది. అప్పుడు ప్రభువు నీకేమి కావాలని ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె ఇట్లా చెప్పింది, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడవవైపునను కూర్చుండే స్థలవిమ్మని ఆయనను అడిగింది. అప్పుడు ప్రభువు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అంటున్నాడు అన్నమాట. అంటే నేను పొందనయన్న సిలువ శ్రమలు గూర్చి ఆ మాట పలుకుతున్నాడు. ప్రిలారా, ఒకవేళ ఆ సలోమి కోరిన కోరిక అసాధ్యమని తన కుమారుల స్వార్థము కొరకైనట్లు ఉన్నను ఆమెకున్న మంచి కోరిక మెచ్చుకోదగినది. బైబిల్ గ్రంథంలో పిల్లల్ని ప్రభు సన్నిధిలో పెంచినటువంటి కొంతమంది స్త్రీల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాము. ప్రభు యొక్క బోధలో పిల్లలను పెంచుట ఏమిటి అనేది ఇప్పుడు మనం ధ్యానం చేద్దాము. మొదటిది పిల్లలను రక్షణలో పెంచాలి, రెండవది విశ్వాసములో పెంచాలి, మూడు ప్రార్థనలో పెంచాలి, నాలుగు ప్రభు యొక్క శిక్షణలో అని మనం ధ్యానం చేస్తాము. ప్రభువునందు ప్రియులారా, బోధ అనేది ఒక బలమైన పునాది వంటిది. అపోస్తుల కార్యము 2:42 చూస్తే ఇక్కడ నాలుగు పునాది స్తంభములు ఉన్నవి. మొదటిది బోధ, రెండు సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. వీటిలో మొదటిది బోధ, అంటే దేవుని వాక్కు లేక మాట. కనుక దేవుని మాటల ద్వారా మన బిడ్డలను పెంచేవారముగా మనం ఉండాలి. మొదటిగా మనం చూసినట్లయితే ఎప్పటి నుండి ప్రభువు మాట చేత పెంచాలి అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 22:9 మనం చూస్తే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అని దావీదు భక్తుడి అనుభవం మనం చూస్తాము. అవును ప్రియులారా, దావీదు తల్లి పాలిస్తూ దేవుని వాక్యాన్ని చెప్పింది. అందుచేతనే దావీదు తల్లి ఒడిలో ఉండగానే దేవుని నమ్ముకున్నాడు. కనుకనే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా దేవుని ఉద్దేశాలను నెరవేర్చేవాడుగా మంచి సాక్ష్యం పొందాడనమాట. అయితే ఇక మోషే తల్లి కూడా మోషేకు పాలిస్తూ దేవుని నిర్మలమైన పాలను కూడా పట్టించింది. అందుచేత మోషే మంచి నాయకుడుగాను యాజకుడుగాను మిక్కిలి సాత్వికుడుగాను ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఇకపోతే హన్న దేవుణ్ణి అడిగి సమూయేలును పొందుకున్నది. సమూయేలు అంటే దేవుని అడుగుట లేక ప్రార్థన అని అర్థాన్ని ఇస్తుంది. అలాగే మంచి ప్రార్థనాపరుడైన సమూయేలును పొందుకున్నది. కీర్తనలు 99:6 హన్న తన ఒడిలో ఉన్న బిడ్డకు పాలిస్తూ, బాబు దేవునికి బ్రొక్కి నిన్ను కన్నాను, దేవుడే నిన్ను దయచేశాడు, నీవు దేవుని మందిరంలోనే ఉండవలను, అక్కడే పరిచర్య చేయవలను అని
ఆమె ఎంతగానో చెప్పి ఆ బాలుని సిద్ధపరిచింది. తర్వాత దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని ఆమె చెప్పగా, అప్పుడు సమూయేలు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని ఉన్నది. అంటే నా తల్లి చెప్పినట్లుగా నేను బ్రతుకు దినములన్నిటను నీకే ప్రతిష్ఠితుడనని దేవునికి మ్రొక్కాడు సమూయేలు. పిల్లలు బాల్య వయసులో ఉన్నప్పుడు తల్లి చెప్పింది వింటారు, అలాగే జరిగి ఉండవచ్చు. ఇలాంటి సమర్పణ తల్లిలోనూ బిడ్డల్లోనూ ఉన్నది గనుక సమూయేలు దేవుని చేతిలో ఒక బలమైన సాధనముగా నిలబడ్డాడు. గనుక ప్రార్థనాపరుడుగా, ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా ఉన్నాడు. చూశారు కదా ప్రియులారా, మన బిడ్డలను కూడా మనం ప్రభు సన్నిధిలో పెంచినట్లయితే ఆశీర్వదించబడిన వారుగా మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు. తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పావనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు. ఈ దినము జెబెదయి కుమారుల తల్లి యొక్క జీవితమును మా ముందు ఉంచిన విధానమును బట్టి మీకు వందనాలు. పిల్లలను మీ సన్నిధిలో పెంచినటువంటి తల్లిగా ఆమెను మేము చూస్తూ ఉన్నాము. అటువంటి నమ్మకమైనటువంటి స్థితిని మా జీవితాల్లో కూడా మాకు అనుగ్రహిస్తారని, బిడ్డలను మీ సన్నిధిలో పెంచే తల్లులముగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని యేసు పావన పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూశారు కదండి, జెబెదయి కుమారుల యొక్క తల్లి గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేశాము. మిగతా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూస్తాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మను మీ కుటుంబమును నిండారుగా దీవించును గాక. ఆమేన్.